ప్రతి వ్యక్తి ఆరోగ్యంగా ఉండాలని కోరుకున్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు, అంటే ప్రతి కుటుంబం కూడా సంతోషం ఉండాలని ఆయన కోరిక. సో ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తున్నారు. చంద్రబాబుకి పవన్ కళ్యాణ్ ఇంకెంతమందితో జతకట్టిన వాళ్ళు, ప్రజలు బుద్ధి చెప్పబోతున్నారు. అట్లాగే ఇక్కడ ఇక్కడ ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి బోండా ఉమామహేశ్వరం, అతను 2014 నుంచి 19 వరకు ఇదే ప్రాంతంలో ఎమ్మెల్యే, తర్వాత ఆయన్ని ప్రజలు ఓడించారు. అంతకుముందు 28,000 మెజారిటీ ఆయన గెలిస్తే తర్వాత బుద్ధి చెప్పారు ప్రజలందరూ కూడా. అటువంటి అతను ఒక పక్క బ్లాక్మెయిల్ ల్యాండ్ గ్రాబర్, స్వతంత్ర సమర యోధులు ల్యాండ్ కూడా గ్రాబ్ చేసినటువంటి హిస్టరీ చరిత్ర బోండా ఉమామహేశ్వరరావుకు ఉంది. అట్లాగే ఒక రౌడీ గుండా. ఇవాళ మా వెల్లంపల్లి శ్రీనివాస్ గారు ఉన్నారు రెస్ట్ నియోజకవర్గం చూస్తే అభివృద్ధి అండి అంటే తెలుస్తుంది. ఇవాళ ఇక్కడ సెంట్రల్ నియోజకవర్గంలో మళ్ళీ ఇక్కడ ప్రజలకి అందుబాటులో ఉండి సెంట్రల్ నియోజకవర్గానికి ఒక దీటైనటువంటి ఎమ్మెల్యేగా రేపు ప్రతి ఇంటిని గడపని అట్లాగే సందుని గొందుని బాగు చేసే కార్యక్రమం చేయాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ వెల్లంపల్లి శ్రీనివాస్ గారిని ఇక్కడ అభ్యర్థిగా పెట్టారు. భారీ మెజార్టీతో ఆయన గెలవబోతున్నారు, ఎటువంటి సందేహం లేదు. ఈ బ్లాక్మెయిల్ ఏదైతే ఉన్నాడో, ఈ ల్యాండ్ గ్రాబర్ ఏదైతే ఉన్నాడో, ఈ ఎక్స్ట్రాషనిస్టు కిడ్నాపర్ ఏది పేర్లు పెట్టినా సరే ఈ బోండా ఉమామహేశ్వరరావు అనే వ్యక్తి ప్రజా జీవితానికి పనికిరాడు. అటువంటి వ్యక్తులను ప్రజలు ఎప్పుడు ఆదరించడం మా వెల్లంపల్లి శ్రీనివాస్ గారిని భారీ మెజార్టీతో గెలిపిస్తారంటే ఎటువంటి సందేహం లేదు. ఎక్కడ చూపిస్తాడు? తెలంగాణలో చూపిస్తాడా, ఆంధ్ర చూపిస్తాడా, ఎక్కడ చూపిస్తాడు? ఆయన ఉండేది తెలంగాణలో, అప్పుడప్పుడు గెస్ట్ ఆర్టిస్ట్ లాగా వస్తాడు. నేను చూశాను ఆయన స్పీచ్. నేను అసలు ఒక ప్రజా జీవితంలో ప్రజా నాయకుడు ఉండాల్సినటువంటి స్పీచ్ కాదు అది. అతను ప్రజాదీవికం అర్హత ఉందని నేనైతే అనుకుంటున్నాను. అతను చాలా పిచ్చి పిచ్చిగా మాట్లాడాడు. నిజంగా కూడా ప్రజలు అతనికి ఇప్పుడు 24 సీట్లు తీసుకున్నాడు చంద్రబాబు దగ్గర, ముష్టి 24 సీట్లు. నేను పెద్ద గొప్పవాడిని చించుతా పొడుస్తా అది చేస్తా ఇది చేస్తా వైసీపీ నాయకులు అంటున్నాడు. నువ్వు 2 చోట్ల నుంచున్నావు, గెలిచావా? నువ్వు ఇంతకుముందు 2 చోట్ల నుంచున్నావు, 2 చోట్ల ఓడిపోయిన ఎమ్మెల్యే నువ్వు. నువ్వు వచ్చి పెద్ద కౌరులు చెప్తావు, నువ్వు వచ్చి జగన్మోహన్ రెడ్డి గారిని నియమిస్తావు వైఎస్ఆర్ మళ్ళీ జగన్ గారి నుంచి పెట్టిన అభ్యర్థి మీద 2 చోట్ల ఓడిపోయావు. మీ అన్నయ్య గారు పార్టీ పెట్టి ఒక 2 చోట్ల నుంచి ఒక పాపం అట్లీస్ట్ 1 చోట ఆయన గెలిచాడు చిరంజీవి గారు. ఈయన 2 చోట్ల ఓడిపోయాడు. ఈయన తన గురించి తను ఎక్కువగా ఊహించుకుంటున్నాడు పవన్ కళ్యాణ్ గారు. సో ఆయన వాస్తవానికి రావాలి, వాస్తవంలోకి రావాలి. ఆంధ్రప్రదేశ్లో పరిస్థితులు అలా తెలియదు, ఎందుకంటే అక్కడ హైదరాబాద్లో ఉంటారు. అప్పుడప్పుడు ప్రత్యేక విమానాల్లో వచ్చి మళ్ళీ ప్రత్యేక విమానాల్లో వెళ్ళిపోతూ ఉంటారు వెనక్కి. సో అటువంటి వెహికల్ ఇక్కడ అటువంటి వ్యక్తులకి మన రాష్ట్రంలో ఉన్న పరిస్థితి ఏం తెలుసు? ఇవాళ ప్రతి వ్యక్తి సంతోషం అన్నాడు. ఇక్కడ చుక్కలు ఎవరో చూపిస్తాడు, ఈయన ఆయన పార్టీ జనసేనకు చూపిస్తాడు చుక్కలు. జన సైనికులకి పాపం 24 సీట్లు అమ్మేసుకున్నాడు. 24 సీట్లకి అలా అలా అభిమానాన్ని ఆత్మాభిమానాన్ని చంద్రబాబు నాయుడు గారితో అద్దెకి తాకట పెట్టాడు. ఇంకా అంతకుముందున్న అన్న మాటలన్నీ కూడా మనకు గుర్తు తెలుసు. చంద్రబాబు నాయుడు గారిని ఏమన్నాడో, మోడీ గారిని ఏమన్నాడో, ఇవాళ ఏమో మళ్ళీ వెనక్కి రివర్స్ అయ్యి మళ్ళీ ఇప్పుడు జనసేన మన వైసీపీ చుక్కలు చూపిస్తాం. నేను సినిమా డైలాగులు కాదు, ఎన్ని రియల్ హీరోస్. జగన్ గారు రియల్ హీరో. నేను చెప్తున్నా అసలు పెద్ద పెద్ద ఈ రాష్ట్రానికి చీడపురుగా ఉన్నాయి చంద్రబాబు నాయుడు, ఆయన పనికిమాలిన కొడుకు లోకేష్. చంద్రబాబు నాయుడు ఆయన పనికిమాలిన కొడుకు లోకేష్. వాడు ఆ లోకేష్ అనే వ్యక్తి టికెట్లు అమ్ముకోవడంలో 1 స్పెషల్ ప్యాకేజ్ ఇస్తే ఎమ్మటే 1 లిస్ట్లో టికెట్ అంట, మామూలు ప్యాకేజ్ ఇస్తే 2 లిస్ట్లో టికెట్ అంట, ఏమీ ప్యాకేజ్ ఇవ్వకపోతే అసలు టికెట్ లేదంట తెలుగుదేశంలో. వాడు పాపం చూసాంగా మనం మండల బుద్ధప్రసాద్ గారు, ఆయన ఎన్నాళ్ళు ఎంత నోబుల్ ఫ్యామిలీ అది, ఇవాళ ఎంత ఏడిపిస్తున్నారు ఆయన టికెట్ లేకుండా. అట్లాగే ఇంకొంతమంది చాలామంది సీనియర్లు మా దాకా ఎందుకు, మన దేవినేని ఉమామహేశ్వర గారు అన్నాడు కదా టికెట్లు అమ్ముకున్నాడు చంద్రబాబు వైఎస్ఆర్ కృష్ణప్రసాద్కి 100 కోట్ల అని చెప్పి. దేవినేని ఉమామహేశ్వరరావు చెప్పాడు కదా, నా దాకా ఎందుకు, ఆయనకి అత్యంత ఆత్మీయుడు, ఆయన కుటుంబ సభ్యుడు అని చెప్పే వ్యక్తే చెప్పాడు. 100 కోట్ల ఇక్కడ మైలవరం టికెట్ అమ్ముకున్నాడు చంద్రబాబు నాయుడు అని చెప్పి పబ్లిక్కే చెప్పాడు. దాన్ని బట్టి తెలుస్తుంది ఎవరు టికెట్లు అమ్ముకోలేదు. ఇవాళ పేద ప్రజలకి రసీఫ్ గారు కార్పొరేటర్ పేదోడు, ఆయన టికెట్ ఇచ్చింది జగన్మోహన్ రెడ్డి గారు. మైలవరం ఒక పేద వ్యక్తి జడ్పీడీసీ తిరుపతిరావు యాదవ్, ఒక యాదవ్ సామాజిక వర్గానికి 1952 నుంచి
ఎప్పుడు కూడా అక్కడ కమ్మ వాళ్ళు ఎమ్మెల్యేలు చేశారు కానీ ఏ బ్యాక్వర్డ్ క్యాస్ట్ ఆడ ఎమ్మెల్యేగా చేయాల. ఇవాళ అటువంటి వ్యక్తికి ఇచ్చి మరి ఎమ్మెల్యేగా పోటీ చేసే అవకాశం ఇచ్చాడు. ఖచ్చితంగా అతను గెలుస్తాడు, ఆసీపీ గెలుస్తాడు, అతను గెలుస్తాడు. అట్లాగే మన 35 డివిజన్ కార్పొరేటర్ గారు అబ్బాయిని తీసుకెళ్ళి పచ్చిపాళ్ళు ఎమ్మెల్యే చేస్తారు జగన్ గారు. ఇదంతా పేదవాళ్లే కదా, బలసాని కిరణ్కి. మరి అటువంటి ఎగ్జాంపుల్స్ నీకు టీడీపీలో ఎక్కడ ఉన్నాయి? ఎంత ఇస్తావు? స్పెషల్ ప్యాకేజా, మామూలు ప్యాకేజా, ఆర్డినరీ ప్యాకేజా? ఇప్పుడు మీకు నువ్వు ఏ మీడియా నాకు తెలియదు. 2019లో నేను టీడీపీలో ఉన్నాను కదా, 10:30 వరకు కూడా కొన్ని మీడియాలు చంద్రబాబు గెలిచేస్తున్నాడని వేసినాయి. గుర్తుందా మీకు? 10:30 వరకు, అదే 10:30 ఆ రోజు పోలింగ్ నాకు తెలిసి మే 23 అనుకుంటా పోలింగ్ అదే మన కౌంటింగ్ డేట్. 2019 మే 23న కొన్ని టీవీలు కానీ కొన్ని మీడియాలు కానీ వచ్చేస్తున్నాడు చంద్రబాబు ఇంకా గెలిచేస్తున్నాడు 10:30 వరకు ప్రజలు మభ్యపెట్టినాయి. వాళ్ళ ఎజెండా ఏంటంటే ఇప్పుడు ఈనాడు ఉంది, జ్యోతి ఉంది, TV5 లేకపోతే కొన్ని మీడియాలు ఉన్నాయి, వాళ్ళకి చంద్రబాబుని ముఖ్యమంత్రిగా చేసుకోవాలని తపన. కానీ ప్రజలేమో ఇంకో సైడ్ ఉన్నారు, జగన్ గారి సైడ్ ఉన్నారు. సో విన్నింగ్ టీం ఎప్పుడు జగన్ గారి విషయమే. 175 కొట్టడమే జగన్ గారి యొక్క లక్ష్యం. ప్రజలు దానికి తగ్గట్టు ఆయన ఓటేసేందుకు సిద్ధంగా ఉన్నారు. మీకు ఇప్పుడు 8 లిస్టులు ఇచ్చారు జగన్ గారు, చాలా అధ్యయనం చేసి ఎవరెవరిని ఎక్కడెక్కడ పెట్టాలి, ఎవరెవరు మంచివాళ్ళు, ఎవరెవరు స్వచ్ఛమైన రాజకీయాలు చేస్తారనేది ఆలోచించి జగన్మోహన్ రెడ్డి గారు లిస్ట్ ఇస్తున్నారు. సో అమ్ముకుని టికెట్లు అమ్ముకుని లిస్ట్ ఇచ్చేది జనసేన టీడీపీ. ఇవాళ ఎంతోమంది నిజంగా కూడా ఆస్తులు అమ్ముకుని లేకపోతే అన్నీ త్యాగం చేసి పార్టీ కోసం కష్టపడిన వ్యక్తులకు వాళ్ళు టికెట్ లేకుండా పూర్తిగా పార్టీని, ఒక పవన్ కళ్యాణ్ అయితే పూర్తిగా అమ్మేశాడు పార్టీని, చంద్రబాబు నాయుడు గారి దగ్గర తాకట్టు పెట్టేశాడు. అట్లాగే టీడీపీ అయితే మొత్తం దాదాపు 70 సీట్లు అమ్ముకుంటాయి, దాంట్లో ఎటువంటి సందేహం లేదు.